SSM డెవలపర్స్ వారి శ్రీ కార్తికేయ మెగా టౌన్షిప్ జోగిపేట్. ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈరోజు మనం ఇవ్వాలనుకున్న, చేయాలనుకున్న సహాయం, ఆర్థిక సహాయము ఆగిపోకూడదు, మళ్ళీ పోస్ట్పోన్ కాకూడదు అనే ఉద్దేశంతో ఓఎన్జీసీ పైప్ లైన్ ద్వారా నష్టపోతున్న ఆ మత్స్యకారులందరికీ కూడా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వారికి అందరికీ తోడుగా ఉండాలి అనే భావనతో ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. నిజానికి ఈరోజు తిరుపతి జిల్లా వాకాడు మండలం రాయదరువు వద్ద పులికాట్ సరస్సు ముఖద్వారాన్ని పూడిక తీసి తెరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి మనం అనుకున్న ఒరిజినల్ ప్రోగ్రాం ప్రకారం. ఆ ప్రోగ్రాం మళ్ళీ వీలును బట్టి నెక్స్ట్ మంత్లో ఆ ప్రోగ్రామ్ను ఈ మంత్ నెక్స్ట్ మంత్ మళ్ళీ ఈ మంత్ చివరిలోనూ నెక్స్ట్ మంత్లోనూ మళ్ళీ ఆ ప్రోగ్రాం పెట్టే కార్యక్రమం కూడా చేస్తాం. ఈరోజు ఓఎన్జీసీ నుంచి ఈ మాదిరిగా నష్టపోయిన ఓఎన్జీసీ పైప్ లైన్ ద్వారా, ఈ పైప్ లైన్ నిర్మాణం వల్ల, అక్కడ జరుగుతున్న తవ్వకాల వల్ల ఉభయ గోదావరి జిల్లాల్లో, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దాదాపుగా 16,408 మంది మత్స్యకారులకు కుటుంబాలకు, కాకినాడ జిల్లాలో మరో 7,050 మంది మత్స్యకార కుటుంబాలకు, మొత్తం 23,458 మంది మత్స్యకారులకు, ఈ ఉపాధి కోల్పోయిన ఈ మత్స్యకార కుటుంబాలకు అందరికీ కూడా వీరికి కలిగిన నష్టాన్ని భర్తీ చేస్తూ నెలకు 11,500 రూపాయల చొప్పున చెల్లించే ఈ కార్యక్రమం ఏదైతే ఓఎన్జీసీతో మాట్లాడడము, వారితో ఒప్పందం కుదుర్చుకోవడము, వారిని కన్విన్స్ చేసి ఇప్పించే కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో, ఈ కార్యక్రమాన్ని జరిగిస్తూ వారి తరపున ఓఎన్జీసీతో మాట్లాడి ఇప్పటి వరకు 3 దశల్లో 323 కోట్ల రూపాయల నష్టపరిహారం ఇప్పటికే ఇప్పించడం కూడా జరిగింది. ఈరోజు 4వ విడత పరిహారంగా ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు 6 నెలలకు సంబంధించి ఈరోజు 161 కోట్ల రూపాయలు పరిహారాన్ని కూడా, 4వ ఏడాది కూడా ఈరోజు ఇక్కడి నుంచి నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేసే కార్యక్రమం ఈ కార్యక్రమం ద్వారా జరుగుతూ ఉంది. ఈ జమ చేసిన ఈ 4వ విడతలో ఇవాళ మనం ఇస్తా ఉన్న ఈ 161 కోట్ల రూపాయలకు కూడా కలుపుకుంటే మొత్తంగా 485 కోట్ల రూపాయలు ఈ రకంగా పరిహారంగా ఈ 23,458 కుటుంబాలకు మనం ఇవ్వగలిగాము, ఇప్పించగలిగాము అని చెప్పి కూడా గర్వంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇంతకుముందు 2012లో జిఎస్పిసి అప్పట్లో ఇదే రకమైన కార్యక్రమం చేసి అప్పట్లో నష్టపోయిన 16,554 మంది మత్స్యకార కుటుంబాలకు నష్టం జరిగితే కోనసీమ ప్రాంతంలో ముమ్మడివరం నియోజకవర్గంలో ఇదే మాదిరిగానే నష్టం జరిగితే 78 కోట్ల రూపాయలు వాళ్ళు ఇవ్వాల్సి ఉంటే 2012లో సంబంధించిన అమౌంట్ అప్పటి నుంచి మళ్ళీ మన ప్రభుత్వం అధికారం లేకొచ్చే వరకు కూడా ఇవ్వని పరిస్థితి. మనకన్నా ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 5 సంవత్సరాలు పరిపాలన చేసినా కూడా కనీసం ఇది ఇప్పించాలి, ఈ మత్స్యకార కుటుంబాలకు తోడుగా ఉండాలి, ఈ డబ్బులు పడకపోతే ఆ 16,500 కుటుంబాలు ఏ రకంగా బతకగలుగుతాయి, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పించాలి అనే ఆలోచన గతంలో కూడా జరగలేదు. మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మనసు పెట్టి వారికి ఇవ్వాల్సిన డబ్బును మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫస్ట్ మనం ఇచ్చేసి ప్రభుత్వం తరపు నుంచి, ఆ తర్వాత ఈ డబ్బును మళ్ళీ మనం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి మళ్ళీ మనం ఈ డబ్బును మళ్ళీ మనం వెనక్కి ఇప్పించుకోగలిగాం తర్వాత. అంటే ఎక్కడైతే మనసు ఉంటుందో అక్కడ మార్గం ఉంటుంది, ఎక్కడైతే మంచి చేయాలి అనే తపన ఉంటుందో అక్కడ దేవుడు కూడా సహకరిస్తాడు అన్నదానికి నిదర్శనం జిఎస్పిసి ఇవ్వాల్సిన పరిహారం 78 కోట్ల రూపాయల పరిహారం మనం మత్స్యకార కుటుంబాలకు ఇప్పించగలిగినది. ఈరోజు కూడా
ఉభయ గోదావరి జిల్లాల్లో, ఏదైతే బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో, ఏదైతే మళ్ళీ ఇవాళ 23,000 మందికి 23,458 మంది కుటుంబాలకు మనం మంచి చేసే కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో, ఇది కూడా క్రమం తప్పకుండా ఖచ్చితంగా ప్రతి సంవత్సరం వచ్చేట్టుగా అడుగులు వేయిస్తూ 4వ దఫా ఈసారి 161 కోట్ల రూపాయలు ఇప్పిస్తూ మొత్తంగా 485 కోట్ల రూపాయలు ఈ కుటుంబాలకు ఇప్పించే మంచి కార్యక్రమానికి ఈరోజు మళ్ళీ శ్రీకారం చుడతా ఉన్నాం.